పిఓకే మొత్తం ఓ యుద్ధ వాతావరణం క్రియేట్ చేసే ఏర్పాటు చేయాలి. సో ట్రెండ్స్ మాత్రం చాలా డిఫరెంట్ కొనసాగుతున్నాయి. హర్యానా ఒక నిజానికి గమ్మత్ కనిపిస్తోంది. బీజేపీ 49 స్థానాల్లో, కాంగ్రెస్ పార్టీ 34 స్థానాల్లో కనిపిస్తోంది. భారతీయ జనతా పార్టీ అనూహ్యంగా పుంజుకుంది, ముందడుగులో ఉంది. బట్ ఇప్పటికే భూపేందర్ సింగ్ హూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం అని మాట్లాడారు. బట్ ఆ మాటల్లో కొంత కాన్ఫిడెన్స్ మిస్ అయిందా ఆయన మాటల్లో అన్నది కూడా ఒక డౌట్ బయటకు వస్తుంది. మరిన్ని అప్డేట్స్ మా కొలీగ్గా ఆశ అందిస్తారు స్టూడియో నుంచి. ఆశ శ్రీకాంత్, మనం చూస్తున్నాం మా ఉదయం నుంచి ఏదైతే ట్రెండ్స్ పోస్టల్ బ్యాలెట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతిదీ మనం మినిట్ టు మినిట్ అప్డేట్ అయితే మనం ఐ న్యూస్లో ఇవ్వడం జరుగుతుంది. మీరు చెప్పిన విధంగా ఉదయం నుంచి కూడా ఏదైతే పోస్టల్ బ్యాలెట్ ఎలక్షన్స్ కౌంటింగ్ మనం స్టార్ట్ అయినప్పటి నుంచి ఉదయం 8 గంటల నుంచి కూడా మనం అనుకున్న విధంగానే జరిగింది. ఎస్, ఏదైతే ట్రెండ్స్ ఉన్నాయో ఆ ట్రెండ్స్ అనుగుణంగానే వెళ్తుంది అనుకున్నాం. మీరు హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత ఒక్కసారిగా సిచ్యువేషన్ మారిపోయింది. ఏదైతే కాంగ్రెస్ చేతులు ఇప్పటి వరకు విజయ అవకాశాలు ఉన్నాయనుకున్నామో అది కాస్త బీజేపీ చేతికి వెళ్ళడం జరిగింది, మనం క్లియర్ కట్ గా చూస్తున్నాం. మీరు చెప్పిన విధంగా ఉపేంద్ర సింగ్ హుడా కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఎలక్షన్స్ రిజల్ట్స్ అన్ని అయ్యేటప్పటికి, ఫలితాలు తుది లెక్కింపు అయ్యేటప్పటికి విజయం మా చేతుల్లో ఉంటుంది. ఇక సీఎం క్యాండిడేట్ గురించి ఇద్దరు పోటీ పడుతున్నారు కాబట్టి అది ఎవరుంటారనేది అధిష్టాన నిర్ణయం. కానీ ఇంతకు ముందు వరకు ఐ థింక్ ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ వరకు కూడా అందరం ఊహించిందే ఏదైతే ఎగ్జిట్ పోల్స్ చెప్పాయో ఎగ్జాక్ట్ పోల్స్ అయ్యాయి, దాదాపుగా విజయావకాశాలకి చేరువవుతుంది కాంగ్రెస్ పార్టీ అని ఉన్నటువంటి తారుమారైనటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇక్కడ మనం క్లియర్ కట్ గా ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ మనం చూస్తున్నాం, లేటెస్ట్ అప్డేట్ ఇది. ఏదైతే మనకి తెలుసు హర్యానాలో మొత్తం 90 నియోజకవర్గాలు ఉన్నాయి, 90లో మ్యాజిక్ ఫిగర్ 46 ఉదయం నుంచి చెప్తూ ఉన్నాం. సగానికి ఒక్కటి ఎక్కువ వచ్చినా సరే ఆ పార్టీ విజయానికి చేరువైనట్టే. సో 46 స్థానాలు ఏ పార్టీ కైవసం చేసుకుంటుందో ఆ పార్టీ విజయం చేజెక్కించుకున్నట్టు. సో మొత్తం 90 నియోజకవర్గాల్లో మనకి బీజేపీ 48 స్థానాల్లో లీడింగ్ కనిపిస్తుంది ప్రెసెంట్. అదేవిధంగా ఇండియా కూటమి 34, ఐఎన్ఎల్డి 1, బిఎస్పీ 1, అదర్స్ ఇక్కడ 5 స్థానాల్లో ప్రభావితం చేస్తున్నటువంటి సిచ్యువేషన్, లీడ్లో కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు చూసుకుంటే గనక బీజేపీ ఇంతకు ముందు రౌండ్స్తో పోలిస్తే ఒక్కసారిగా తారుమారైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరి అది ఏ విధంగా ఉంటుంది? ఇంకా తుది రౌండ్స్ ఉన్నాయి కాబట్టి ఏదైతే సీఎం క్యాండిడేట్స్ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ ఏమైనా ఈసారి అధికారంలోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నదే ఒక పాయింట్. అంటే బీజేపీ చాలా ఆశాభావం వ్యక్తం చేస్తుంది హ్యాట్రిక్ విజయం ఖాయమని. హర్యానాలో మనకు ఒక సెంటిమెంట్ ఉంటుంది, రెండు సార్లు వచ్చినటువంటి గవర్నమెంట్ థర్డ్ టర్మ్ హ్యాట్రిక్ కొట్టదు అనేది. మరి ఆ నానుడు ఈసారి కూడా కంటిన్యూ అయ్యి కాంగ్రెస్ కి ఏమైనా అధికారం చేజిక్కించారా ఓటర్ మహాశయులు అనేది ఒక టెన్షన్. లేదు, ఈసారి కాంగ్రెస్ విజయ అవకాశాలు ఉంటాయి. దీంట్లో చాలా విషయాలు మనం మార్నింగ్ నుంచి డిస్కస్ చేసాం, అనేక మంది అనలిస్టులతో కూడా మాట్లాడుకోవడం జరిగింది. చాలా మంది చెప్పింది ఏంటంటే, ఒకటి రైతుల నుంచి వ్యతిరేకత, అదేవిధంగా వినేష్ పోగట్ సంబంధించి ఫస్ట్ నుంచి కూడా ఆధిక్యంలో ఉండడం, వ్యతిరేకత ఏదైతే 10 ఇయర్స్ బట్ అనూహ్యంగా ఆశ వినేష్ పోగట్ హోరీగా ప్రచారం చేయడం, మల్లికార్జున గారికి ఆయనకు ఆరోగ్యం సహకరించకపోయినప్పటికీ కూడా ప్రచారం చేస్తున్నారు, రాహుల్ గాంధీ అక్కడ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు, ప్రియాంక గాంధీ ప్రచారం చేస్తున్నారు. సో ఈ ముగ్గురు ప్రచారం అనేది కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్. అయితే ఏదైతే నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి, ఇంతకుముందు మనం మాట్లాడుకోవడం జరిగింది వినేష్ పోగట్ విషయంలో, రెజ్యులర్లకు సంబంధించి అనేక అంశాల్లో, రైతు చట్టాలకు సంబంధించి, అదేవిధంగా రైతులకు సంబంధించి, నిరుద్యోగులకు సంబంధించి, ఇవన్నీ కూడా బీజేపీ గవర్నమెంట్కి కాస్త నెగిటివ్ అయ్యాయి. ఇప్పుడు చూసుకుంటే బీజేపీ 48 స్థానాల్లో ఉంది, కాంగ్రెస్ పార్టీ 34 స్థానాల్లో ఉంది, ఐఎన్ఎల్డి 1, బిఎస్పీ 1, అదర్స్ 5 స్థానాల్లో ఉన్నారు. మరి ఇంతకు ముందు మాట్లాడుకున్నాం 46 స్థానాలు వస్తే గనక అది క్లియర్ కట్ గా మ్యాజిక్ ఫిగర్ దాటినట్టే, ఆ పార్టీ అధికారం చేజిక్కించుకున్నట్టే. ఇంకా మిగిలిన డౌట్స్ ఉన్నాయి కాబట్టి ఏమో ఏ విధంగా ఉంటుంది అనేది అర్థం కాని పరిస్థితి. మనం క్లియర్ కట్ గా ఒకసారి ఇక్కడ గ్రాఫ్ చూసినప్పటికీ మనం క్లియర్ కట్ గా తెలుస్తుంది హర్యానా మ్యాప్ పాయింటింగ్ ఇది. ఈ ఆరెంజ్ కలర్ లో కనిపిస్తుందంతా కూడా మనకి బీజేపీకి సంబంధించి లీడ్ లో ఉన్నటువంటి కాన్స్టిట్యూయెన్సీస్ అన్నమాట. సో ఎక్కడ ఎవరున్నారు, ఏ విధంగా ఉన్నారు, అరవింద్ కళ్యాణ్ ఏ విధంగా బీజేపీ నుంచి పార్టిసిపేట్ చేశారు, ఎక్కడెక్కడ ఏ నియోజకవర్గాల్లో ఎవరున్నారు అనేది మనకి క్లియర్ గా తెలుస్తుంది. ఒకసారి గ్రాఫ్ చూస్తేనే, హర్యానాకు సంబంధించిన గ్రాఫ్ చూస్తే మనకి క్లియర్ కట్ గా ఒక అర్థం అవుతుంది. మాక్సిమం లో మాక్సిమం మనకి ఇప్పటి వరకు ఏదైతే కాంగ్రెస్ కనిపించిందో కాన్స్టిట్యూన్సీస్ లో అది కాస్త భిన్నంగా మారిపోయింది. గెలుపు అనేది హర్యానాలో ఈసారి దోబోచులాడుతుందా అనే ఒక మాట వినిపిస్తోంది అనలిస్టుల దగ్గర నుంచి కూడా, ఎవరు ఊహించలేదు. ఎగ్జిట్ పోల్స్ చెప్పిందే దాదాపుగా ఫలితాలు కూడా ఆ విధంగానే కనిపిస్తున్నాయి అనుకున్నాం, కానీ ఇక్కడ ఆ విధమైన పరిస్థితి లేవు. ఇప్పటి వరకు ఉన్నటువంటి రిజల్ట్స్ ప్రకారం చూస్తే గనక మనకు కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఇది. మనం పై చార్ట్ చూసినా సరే అదే విధంగానే కనిపిస్తుంది పార్టీ వైజ్ ఏ విధంగా ఉంది. ఇది మనకి బీజేపీకి సంబంధించింది ఆరెంజ్ కలర్ అంతా, అదే విధంగా మనకి డార్క్ బ్లూ లో కనిపించింది బిఎస్పీ,
బ్లూ కలర్ లో కనిపించింది ఐఎన్సి, అదే విధంగా ఇతరులు ఏదైతే ఉన్నారో అది మనకి గ్రీన్ కలర్. ఇక ఐఎన్ఎల్డీకి సంబంధించి ఒక పర్సంటేజ్ మనకి ఏదైతే కనిపిస్తుందో వారికి సంబంధించినటువంటి పై చార్ట్స్ కూడా మనకి క్లియర్ కట్ గా ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ ఇస్తున్నటువంటి రిపోర్ట్. ఏమో హర్యానాలో ఏదైనా జరగచ్చు, ఎందుకంటే భూపేందర్ సింగ్ హుడా కూడా చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు. మీరు చెప్పిన విధంగా ఎక్కడో కాస్త అనుమానం కనిపిస్తోంది. మనం మార్నింగ్ నుంచి చూసాం వేణుగోపాల్ కూడా వెళ్ళడం జరిగింది చండీగఢ్ కి, అక్కడ ఏ విధంగా ఉంది ఏంటి అనేది మాట్లాడుతున్నారు. ఆల్రెడీ కాంగ్రెస్ శ్రేణుల్లో సంబరాలు, పార్టీ ఆఫీసులో మన సంబరాలు చూస్తూ ఉన్నాం. ఓకే, ఇంతవరకు హర్యానాకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఒక్కసారి జమ్మూ కాశ్మీర్ విషయానికి వద్దాం. జమ్మూ కాశ్మీర్ లో మనం మొదటి నుంచి చెప్పుకుంటుంది జమ్మూలో ఉన్నటువంటి పరిస్థితులు వేరు, కాశ్మీర్ లో ఉన్నటువంటి పరిస్థితులు వేరు. కాశ్మీర్ లో ఎన్సీ అదే విధంగా కాంగ్రెస్ కూటమి అధికారం చేజిక్కించుకుంటుందా అనేది ఒక పాయింట్. అదే విధంగా జమ్మూకి సంబంధించి బీజేపీ లీడ్ లో ఉన్నప్పటికీ కూడా బీజేపీకి ఉన్నటువంటి అదర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఐదుగురికి సంబంధించి నామినేట్ స్థానాలు అనేది బీజేపీ గుప్పెట్లో ఉన్నాయి. అదే విధంగా ఇక్కడ మనకి రెండు, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఎన్సీ ప్లస్ కాంగ్రెస్ రెండు కూడా పొత్తులో ఉన్నాయి, బీజేపీ ఉంది. ఒకవేళ పీడీపీ ఇంతకు ముందు వరకు ఉన్నటువంటి ట్రెండ్స్ చూస్తే గనక బీజేపీతో పీడీపీ కలిసే అవకాశం ఉంది. ఒకవేళ కాంగ్రెస్ గనక విజయావకాశాలు దగ్గరగా ఉంటే నిన్న మనం మాట్లాడుకున్న విధంగా పీడీపీ అని సపోర్ట్ చేయొచ్చు అనేది. ఒకవేళ పీడీపీ కాంగ్రెస్ సపోర్ట్ చేయకపోయినా ఇప్పుడు ఒకసారి మనం ఫిగర్ చూడొచ్చు. ఇది ఎన్సీకి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి చూసుకుంటే 39+8 47 స్థానాలు ఇప్పటికే మనకి కాంగ్రెస్ ఖాతాలో ఉన్నట్టుగా తెలుస్తోంది. బీజేపీ సింగిల్ గా 28 స్థానాలు, అంటే ఈ రెండు కలుపుకుంటే మనకి మ్యాజిక్ ఫిగర్ క్రాస్ చేసింది. ఒకవేళ ఈలోపు ఏదైనా దోబోచులాడి ఫిగర్స్ ఏమైనా తారుమారు అయిన పరిస్థితులు వస్తే గనక బీజేపీతో పాటు ఇక్కడ పీడీపీ కలిసే అవకాశాలు ఉంటాయి. ప్లస్ 28+4 అంటే 32 ఆల్రెడీ బీజేపీ అకౌంట్ లో ఉండొచ్చు. దాంతోపాటు ఇతరులు కూడా ఇప్పటికే ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ ని బీజేపీ మంతనాలు చేస్తోంది, ఈ పార్టీలోకి లాక్కునే ప్రయత్నాలు జరుగుతుంటాయి. మనం సాధారణంగా చూస్తుంటాం ఎలక్షన్స్ టైంలో దాదాపుగా ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ను కూడా ఆయా ప్రాంతాల్లో ఉంచుకుండా వేరే స్టేట్స్ పంపిస్తూ ఉంటారు. మనం ఈ స్టేట్స్ లో కూడా చూస్తున్నాం ఎలక్షన్స్ జరిగే టైంలో, ఎందుకంటే హంగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని ఎగ్జిట్ పోస్ట్ చెప్పినటువంటి సిచ్యువేషన్స్ లో. ఆ విధంగా వస్తే గనక ఇటు బీజేపీకి సపోర్ట్ చేయడానికి మనకి ఎక్కువ పరిస్థితులు, ఎక్కువ పార్టీలు ముందుకొచ్చే సిచ్యువేషన్. ఇటు బీజేపీకి పీడీపీ సపోర్ట్ చేస్తుంది, జేపీసీ సపోర్ట్ చేస్తుంది. ఒకవేళ ఇతరులు ఎవరైతే ఉన్నారో ఆ ఇతరులు కూడా మనకి బీజేపీకి సపోర్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవేళ ఎన్సీ ప్లస్ కాంగ్రెస్ కూటమి ఏదైతే ఉందో అక్కడ గనక మ్యాజిక్ ఫిగర్ క్రాస్ చేస్తే ఓకే నో ఇష్యూ, అక్కడ కాంగ్రెస్ అధికారం చేజిక్కించుకుంటుంది. అట్లా కాని పక్షంలో ఇక్కడ బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ముందు వరుసలో ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి, అది కూడా మనం క్లియర్ కట్ గా చూస్తున్నాం. మరొకసారి చెప్తున్నా, బీజేపీకి యాడ్ కావడానికి పీడీపీకి ఎన్సీకి పొత్తు కుదరదు. కానీ ఒకవేళ ఏదైనా జరగచ్చు రాజకీయాలు కాబట్టి పీడీపీ కూడా కాంగ్రెస్ సపోర్ట్ చేస్తామని చెప్పారు ఎగ్జిట్ పోస్ట్ తర్వాత. ఒకవేళ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అదేం కనిపించడం లేదు కాబట్టి పీడీపీ గనక బీజేపీకి సపోర్ట్ చేస్తే 28 అయింది, సారీ 32 అయింది, 32+7 అంటే 39 అయింది, 39+2 41, మనకు కావాల్సింది 46. ఆల్రెడీ మనకి ఎన్సీ ప్లస్ కాంగ్రెస్ చూసుకుంటే ఆ ఫిగర్ అనేది 47 ఉంది. కాబట్టి ఇదే విధమైన ట్రెండింగ్స్ కొనసాగితే గనక జమ్మూ కాశ్మీర్ లో కాంగ్రెస్ పార్టీకి బలం అనేది కనిపిస్తుంది. ఒకవేళ ట్రెండ్స్ మనకి హర్యానా విధంగా మొదటి నుంచి కాంగ్రెస్ ముందంజలో ఉండి ఇప్పుడు బీజేపీ ఏదైతే ముందు వరుసలోకి వచ్చిందో ఆ విధంగా ఏదైనా మారితే, ట్రెండ్స్ మారితే గనక బీజేపీకి సపోర్ట్ చేసేటువంటి పార్టీల సంఖ్య మనకు కనిపిస్తుంది, ఆ పార్టీలు ఉన్నటువంటి సంఖ్యాబలం కూడా మనకు కనిపిస్తుంది. సో ఎప్పుడు ఎటుపక్క లీడ్స్ మారుతాయి అనేది అర్థం కాని పరిస్థితి. సో జమ్మూ కాశ్మీర్ లో కూడా మనం చూసాం 370 ఆర్టికల్ రద్దుకు సంబంధించి ఆ 370 ఆర్టికల్ సవరణ చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పింది. అదే విధంగా అక్కడ ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితులు 10 సంవత్సరాల తర్వాత ఎలక్షన్స్ జరుగుతున్నాయి, ఏ విధంగా ఉంటుంది, ఏ పార్టీ చేజిక్కించుకుంటుంది, మనం ఉదయం నుంచి కూడా అనేక మంది అనలిస్టులతో మాట్లాడినప్పుడు కూడా ఇది 370 ఆర్టికల్ అనేది దేశ రక్షణకు సంబంధించి ఏ పార్టీ అయినా హంగు దిశగా కాకుండా పూర్తి స్థాయి బలంతో అక్కడ పార్టీని నెలకొల్పాలి, అప్పుడే మనకి ఈ జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్స్ అనేవి ఆ ఫలితాలు అనేవి దేశ భద్రతకు సంబంధించి కూడా ఆధారపడి ఉంటాయని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇప్పుడు వరకు ఉన్నటువంటి ట్రెండ్స్ ప్రకారం చూస్తే గనక మనకి జమ్మూ కాశ్మీర్ లో మాత్రం కాంగ్రెస్ పార్టీకి కాస్త అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే మ్యాజిక్ ఫిగర్ ప్రెసెంట్ దాటుంది. కాబట్టి ఒకవేళ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎన్సీ ప్లస్ కాంగ్రెస్ కేవలం ఫిగర్ తగ్గితే గనక వచ్చే రౌండ్స్ ఫలితాలను బట్టి అప్పుడు బీజేపీ ముందంజలో ఉంటుంది. ఇప్పటికే ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ తో టచ్ లో ఉన్నామని చెప్తున్నారు కాబట్టి ఎటువైపైనా మొగ్గే అవకాశం ఉంది. ఒక్కసారి మనం చూద్దాం, ఇక్కడ కూడా ఇంతకుముందు గ్రాఫ్ చూసాం కదా, ఇది జమ్మూ కాశ్మీర్ గ్రాఫ్ కు సంబంధించినటువంటి డీటెయిల్స్. మనకి బీజేపీకి సంబంధించి 26 స్థానాలు. సో అక్కడ ఆరెంజ్ కలర్ మనకి మెన్షన్ చేశారు, ఆరెంజ్ కలర్ లో ఏదైతే ఉందో ఈ ఆరెంజ్ కలర్ కు సంబంధించినటువంటి ప్లేసెస్ అన్ని కూడా మనకి బీజేపీ స్థానాల్లో లీడ్ లో ఉన్నటువంటి పొజిషన్.
అదే విధంగా 39 మనకి ఏదైతే జేకేఎన్ సంబంధించి ఉందో, జమ్మూ అండ్ కాశ్మీర్ నేషనల్ కాంగ్రెస్, మనం ఎన్సీఎన్ మాట్లాడుకుంటున్నాం కదా, నేషనల్ కాన్ఫరెన్స్ సంబంధించి, నేషనల్ కాన్ఫరెన్స్ ప్లస్ కాంగ్రెస్ కలిపి కూటమిగా ఏర్పడ్డాయి. సో ఈ నేషనల్ కాన్ఫరెన్స్ సంబంధించి రెడ్ కలర్ ఏదైతే ఉందో దాదాపుగా మనకి రెడ్ అండ్ ఎక్కువగా కనిపిస్తోంది. సో అక్కడంతా కూడా మనకి ఈ ఎన్సీకి సంబంధించి లీడ్ లో ఉన్నటువంటి పొజిషన్స్. ఇక ఐఎన్సీకి సంబంధించి మనకి బ్లూ కలర్ అక్కడక్కడ మనకు కనిపిస్తోంది. అదేవిధంగా పీడీపీ, పీడీపీ సంబంధించి 4 స్థానాలు, జేపీసీ 2, ఇక అదర్స్ కూడా చాలా కీలక మారబోతున్నారు. 8 స్థానాలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు అనేది ఒకవేళ వచ్చే ట్రెండ్స్ లో, ఒకవేళ ఎన్సీ ప్లస్ కూటమికి, కాంగ్రెస్ కూటమికి ఏదైనా ఫిగర్ తగ్గితే గనక, ఈ అదర్స్ తో ఏమైనా మంత్రాలు జరిపి అది ఏమైనా యాడ్ చేసుకుంటే గనక అక్కడ కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది ప్రజెంట్ ఇప్పటి వరకు ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్. కాకపోతే ఈ ఎలక్షన్స్ అనేవి భవిష్యత్తులో ఏదైతే మహారాష్ట్ర ఎలక్షన్స్ ఉన్నాయి, ఢిల్లీ ఎలక్షన్స్ ఉన్నాయి, వీటి మీద కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. దాదాపుగా బీజేపీ గ్రాఫ్ పడుతూ వస్తుందని చెప్పి మార్నింగ్ నుంచి మనకి అనేక మంది రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తూ ఉన్నారు. కానీ మారుతున్నటువంటి పరిస్థితుల్లో హర్యానాలో ఏ విధంగా రిజల్ట్స్ రాబోతున్నాయి, అదేవిధంగా జమ్మూ కాశ్మీర్లో హంగొచ్చే పరిస్థితిలో ఏ పార్టీతో ఏ పార్టీ కలవబోతుంది, ఇవన్నీ కూడా మినిట్ టు మినిట్ అప్డేట్ మీకు నిక్కాసిన ఫలితాలని ఆయన స్క్రీన్ లో చూడొచ్చు. ప్రెసెంట్ అయితే ఇది సిచ్యువేషన్ శ్రీకాంత్. థ్యాంక్ యూ ఆశా. సో కాంగ్రెస్ పార్టీ బీజేపీకి మధ్య హోరాహోరి టఫ్ ఫైట్ నడుస్తోంది హర్యానాలో. యాక్చువల్గా ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఏర్పాటు చేయబోతోంది అన్నటువంటి అంచనాలే రిలీజ్ చేయడం జరిగింది. బట్ ఎగ్జిట్ పోల్స్ని తలదన్నుతూ, ఆ అంచనాల్ని తలకిందులు చేస్తూ హర్యానాలో భారతీయ జనతా పార్టీ అనూహ్యంగా ముందంజలోకి వచ్చింది. హర్యానాను చాలా అంశాలు